shut స్తోత్రం దేవుడు నామానికి మహిమ కలుగును గాక హళెలుయా హళేలుయా ఈ రోజున మనము ధ్యానం అంశము స్వస్థతను ఎలా కాపాడుకోవాలి దేవుడి నామానికి మహిమ గాక లాస్ట్ మంత్లో స్వస్థత ఎలా పొందుకోవాలి అని చెప్పి నేను ఒక ప్రోగ్రామ్ చేశాను ఆ పొందుకున్నట్టు మనము దాన్ని ఎలాగా కాపాడుకోవాలి దేవుడికి స్తోత్రం హళేలుయ దేవుడు మనకి ధనాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు అండి సమృద్ధిని ఇస్తాడు అలాగే వాటిని మనం కాపాడుకున్నట్లుగా మనకు వచ్చినటువంటి అనారోగ్యంని స్వస్థతను ఎలాగా కాపాడుకోవాలి ఆరోగ్యంగా మనం ఉండాలంటే ఏం చేయాలి సమాధానంతో ఉండాలంటే ఏం చేయాలి ఈ రోజున మనము ధ్యానించబోతున్నాం దేవుడు స్తోత్రం హలే లుయ స్వస్థతను ఎలా కాపాడుకోవాలి అనేటువంటి అంశము మనము డాక్టర్ దగ్గరికి వెళ్తాము జ్వరం వచ్చినప్పుడు లేకపోతే భయంకరటువంటి చాలా ప్రమాదక పరిస్థితులు వచ్చినప్పుడు అతను మనం ట్రీట్మెంట్ చేసి దేవుడు దేవల్ల దేవుడి మహాకృపను బట్టి హాస్పిటల్ నుంచి బయటికి వచ్చేసేటప్పుడు అతను కొన్ని టాబ్లెట్లు రాసిస్తారు లేకపోతే అరుకులు కానీ అయితే ఇంకా వేస్తూ ఉంటారు అవి మనము కంటిన్యూస్గా వాడుతూ ఉంటాం వాడని పక్షంలో మనకి మరలా బలహీత అనేది చోటు చేసుకుంటుంది దేవుడికి స్తోత్రం హాలయలుయ డాక్టర్ గారు ఇచ్చినటువంటి మందులు మనం అంత జాగ్రత్తగా వాడుతున్నప్పుడు దేవుడి వాక్యాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా మనం వాడేవారంగా ఉండాలి ఒకసారి మనము స్వస్థత పొందుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా ఉండేవారంగా ఉండాలి దేవుడికి స్తోత్రం స్వస్థత లేక అనేక ప్రాంతాలు తిరిగి అనేకటువంటి ప్రదేశాలకు వెళ్ళి ఎక్కడ కూడా ప్రయోజనం లేక ఒకవేళ దేవుడి దగ్గరికి వచ్చి స్వస్థత పొందుకున్నామేమో స్వస్థత పొందుకున్నట్టు నీవు ఎలా జీవించాలి అయ్యో దేవుడు నన్ను నుంచి విడిపించేశాడు నాకు తగ్గిపోయింది నేను పర్వాలేదు ఎలా పడితే అలా ఉన్నా పర్వాలేదు మందిరానికి వెళ్ళినా పర్వాలేదు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు మందిరం వెళ్ళకపోయినా పర్వాలేదు దేవుడికి స్తోత్రం హాలేలు దేవుడి నామానికి మహిమ కలిని కాక దేవుని ఎందుకు భయభక్తులు కలిగి లే లేకుండా జీవించినా పర్వాలేదు అనుకున్నట్లయితే మరలా మరలా భయంకరటువంటి ఇబ్బందులకి నువ్వు వెళ్ళిపోయేవాడిగా ఉన్నావు దేవుడికి స్తోత్రం హలేలుయ్య మనకి మతస్థ వార్త మనకు కనబడుతుంది ఒక మాట ఒక దురాత్మ మనిషి చేత విడిపించబడి వెళ్ళిపోయిన తర్వాత అతని నుంచి వెళ్ళిపోయిన తర్వాత అతని రోగాన్ని కలెక్ట్ చేస్తున్న దురాత్మ అప్పుల్ని కలెక్ట్ చేస్తున్న దురాత్మ అనారోగ్యాన్ని కలెక్ట్ చేస్తున్న దురాత్మ శాంతి సమాధానం లేకుండా ఇంట్లో నెమ్మది లేకుండా ఆ విడిచిపెట్టి వెళ్ళిన దురాత్మ మరలా ఆ అంతా తిరిగి 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 ఎక్కడ నీరు లేనందున మరలా నీ విడిచిపెట్టి వచ్చిన గృహం ఎలాగా అని చెప్పి మరలా తిరిగి వచ్చి చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఆ చూసినప్పుడు ఆ ఊడ్చి అమర్చి ఉండటం వలన మరలా తనకైనా మరీ చెడ్డవైన మరి ఏడు దెయ్యాలని తీసుకొచ్చి వారిలో ప్రవేశించినట్లుగా మనం చూస్తాం వారి స్థితి ఎలా ఉంటుందంటే మొదటి స్థితి కంటే తర్వాత స్థితి చాలా భయంకరంగా ఉంటుంది దేవుడి నామానికి మహిమ కాలనీ కాక హలేయ హలేయ చాలా మంది ప్రార్థనలు చేయించుకుంటాకి ఆ దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న వారు వస్తారు కొంతమందికి ప్రార్థన చేస్తాం మేము అనేక ప్రాంతాలకు వెళ్తాం అనేక గ్రామాలకి వెళ్తాం అనేక పట్టణాలకి నగరాలకి ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన కృపను బట్టి ఆయన దైన బట్టి కనికను బట్టి తీసుకుని వెళ్తున్నారు మేము అంటాం అమ్మ మీకు ప్రార్థన చేస్తాము దేవుడు తొలగిస్తారు కనుక మీరు తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అని చెప్పినప్పుడు సరే అంటారు ఆ స్వస్థత దేవుడు ఇచ్చినప్పుడు విడుదల దేవుడు ఇచ్చినప్పుడు మరలా వారు ఎక్కడండి జీవితము మార్పు లేని జీవితము తర్వాత వారు మరలా మాకు ఫోన్ అయ్యా మరలా రెండు రోజులు బాగానే ఉంది మూడు రోజులు చాలా ఇబ్బంది పడిపోయామయ్యా రెండు రోజులు బాగానే ఉండండి నా కుమారుడు మూడో రోజుల నుంచి చాలా బలహీనకు గురైపోయాడే ఏంటయ్యా పరిస్థితి అని చెప్పేవారు చాలామంది మేము వారి మాటలు విన్నాం దేవుడికి స్తోత్రం హలే లూయా నామానికి మహిమ కలను గాక అలాంటి విషయాలకి దేవస్ంలో మేము కనిపెట్టి ప్రార్థన చేయగా ఆయన బయలుదొచ్చిన కొన్ని విషయాలు ఈరోజు మీ ముందు ఉంచుతాను ఒకవేళ దేవస్ంలో నువ్వు మేల్లు పొందుకున్నావేమో అద్భుతం పొందుకున్నావేమో కరువులోంచి దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చాడేమో అలాంటి స్థితిలో ఉన్న నిన్ను అలాంటి పరిస్థితి ఇచ్చిన నీకు అది ఎలా కాపాడుకోవాలి నీ ఆరోగ్య మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు ఆ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి సమాధానం ఇచ్చిన దేవుడు ఆ సమాధానం ఎలా కాపాడుకోవాలి అని మనం ఈరోజు జ్ఞానం చేసుకుందాం దేవుడికి స్తోత్రం హలే స్వస్థత మొట్టమొదని ఎలా కాపాడుకోవాలంటే నెంబర్ వన్ మార్కుశ వార్త ఐదో అధ్యాయము పంతొమ్మిదవ వచనం మార్కుశ వార్త ఐదో అధ్యాయము వచనం దేవుడు నామానికి మహిమ కలుగును గాక ఆయన వారికి సెలవియ్యక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువుని ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పమనను వాడు వెళ్ళి ఏసు తనకు చేసిన కార్యములన్నీ దకపోయి ప్రకటింపగా ప్రకటించడము అతను మొదలుపెట్టాడంట అసలు ఈ యొక్క వ్యక్తి ఎవరైనా మనం చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే మార్కు తర్వాత ఐదో అధ్యాయంలో మనకి కనబడతాడు ఆ వ్యక్తి మొదట వచ్చిన నుంచి వాళ్ళ సముద్రమున్న నున్న గెరాసీన్ల దేశంలోకి వచ్చి ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు అక్కడ సమాధిలో నుండి వచ్చి ఆయనకు ఎదురుగా పడెను ఈ వ్యక్తి ఎవరంటే సమాధుల్లో ఉండే వ్యక్తి అపవిత్ర ఆత్మ చేత పీడింపబడుతూ సమాధానం లేక నెమ్మది లేక వారుంటున్న కుటుంబాల్లో అసమాధానముతో వారున్న ప్రాంతంలో నెమ్మది లేక జీవిస్తూ ఉంటా ఉంటే అతని చేతికి సంఖ్యలు వేసేసినప్పుడు కూడా ఆ సంఖ్యలను నీళ్ళుగా చేసేసి అతను సమాధుల్లోకి పారిపోతున్నాడు అడవుల్లోకి వెళ్ళిపోయాడు అంటాడు దేవుడికి స్తోత్రం అలేలుయ్య అలాగా తన జీవితాన్ని తను రేయు రాత్రి పగలు కూడా సమాధులలో కొండలలో కేకలు వేయించు తాను తాను రాళ్ళుతో గాయపరుచుకొనిచ్చు నుండెను దేవుడికి స్తోత్రం హాలేలుయా అలా తన స్థితి ఎలా ఉందండి చాలా భయంకరమైనటువంటి స్థితి ఆ దెయ్యం పెట్టిన వ్యక్తి చాలా భయంకరంగా ఉన్నాడు తనకి సహాయము చేసేవారు ఎవ్వరు కూడా అతనికి అక్కడ లేరు లేరుగా మనం చూస్తాం ఇక్కడ దేవుడికి స్తోత తన రోగాన్ని పోగొట్టేవారు ఆ దెయ్యాన్ని పోగొట్టేవారు ఆ ప్రాంతంలో ఎవరు లేరండి అతని విడుదల లేక సమాధానం లేక అతను ఇంకా సమాధులలో నివాసము చేస్తున్నాడు అరణ్యాల్లో సమా నివాసం చేస్తున్నాడు ప్రభని ఏం అతని మీద కనికరపడ్డారంట దేవుడికి స్తోత్రం మన దేవుడు కనికరపడే దేవుడు కృప వాఖ్యత కలిగిన వాడు కోపించుకునే వాచ్యలను చూపించే దేవుడు ఆ దోని దిగి ప్రభ నేసు వారు అక్కడ వస్తా ఉంటే ఆయనకి ఎదురుగా పడ్డాడు అంటే చూడండి ఇక్కడ మార్కు శివాత ఐదో అధ్యాము ఆరో వచ్చిన వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకి నమస్కారం చేసి ఏసు సర్వోన్నతుడు దేవుడి కుమారుడా నాతో నీకేమీ పని అతను దేవి మాట్లాడుతుంది దయాలు చెప్తున్నాయి సర్వోన్నతుని దేవుడి కుమారుడా అని దయ్యాలు తెలుస్తున్నాయి కానీ ఈ రోజున దేవుడు ఎవరో చాలామందికి తెలుసుకోలేకపోతున్నారు దేవుని కుమారి నాతో నీకేమి పని నన్ను బాధపరుచుకోమని దేవుని పేరట నీకు ఆనబిడిసిన బిగ్గరగా కేకలు వేశాను ఎందుకనగా ఆయన అపవిత్ర ఆత్మ ఈ మనిషిని విడిచిపోమని వానితో చెప్పాను అతను అంటున్నాడు ప్రభు నేస్తు అపవిత్ర ఆత్మ నువ్వు ఈ మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపో అనగానే చూడండి అక్కడ దెయ్యం ఏమంటుందో మరియు ఆయన నీ పేరేమని వాడిని అడగగా వాడు నా పేరు సేన ఏలయనగా మేము అనేకలు అని చెప్పి తాము నా దేశంలోని తోలివేద్దని ఆయనకు మిగిలి బతుమానుకోను అక్కడ కొండ దగ్గర పందుల మందులో ఉంటే అతను ఆ పందుల మందులో పంపించమన్న దెయ్యాలు వేడుకున్నప్పుడు ఆయన పంపిస్తారు దేవుడికి స్తోత్రం మహాలయలుయ్యా అలాగా ఆ సమాధుల్లో ఉన్న వ్యక్తి ఒకవేళ తన భార్య ఉందేమో తన బిడ్డలో ఉన్నారేమో తన బంధులు ఉన్నారేమో ఎవరున్నప్పుడు కూడా ఎవరు కూడా అతని మీద కనికర పడలేదు కానీ ప్రభు యేసుక్రీస్తు వారిని అతను ఎప్పుడు మరి ఆరాధించలేదేమో పూజించలేదేమో కానీ దేవుడి అతని మీద కనికరం పడి అతని దెయ్యం నుంచి విడిపించాడు ఆయన అతను పడుతున్న బాధ నుంచి విడిపించాడు అతను పడుతున్న కష్టం నుంచి ఆ కన్నీరు వ్యాధ నుంచి ప్రభుని నేస్తూ క్రీస్తు వారు అతన్ని విడిపించినట్లుగా చూస్తున్నాము ఆ మేలు పొందుకున్న ఆయన నేను ఇంక బాగుపడిపోయాను కదా ఇంకా నాకు ఎందుకులే ప్రభువు వారు అనుకోలేదండి ఇంకా ప్రార్థన నాకు ఎందుకులే అనుకోలేదు వాక్యం మన పని ఇంట్లో అనుకోలేదు ఈ సభలతో ఈ మీటింగులతో మనకు పని ఇంట్లో అనుకోలేదు ఈ ఉపవాస ప్రార్థనలతో మనం పని ఇంట్లో అనుకోలేదు ఈ దైవ సేవకులతో మనకు పని ఇంట్లో అని అనుకోలేదు కానీ అతను చేసేటటువంటి అతను పొందుకున్న మేలుల్ని అనేకులకు వివరించాడంట దేవునికి స్తోత్రం హాలే హలేదు మరలా ఎక్కడ కూడా అతను అస్వస్థతకు గురైనట్లుగా మనకి లేఖనాల్లో మనకు కనపడలేదు ఆయన వారికి సెలవీయక నీవే నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువుని ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యం అన్నింటిని వారికి తెలియజెప్ప నేను వాడు వెళ్ళి వేస్తూ తనకు అన్నీ దెక్కపో ప్రకటింప ఆరంభించిన అందరూ ఆశ్చర్యపడిపోయారంట ఒరే నువ్వేనా ఎలా ఉన్నావు ఎలా ఉండవుడు రెండు అసలుకి సంఖ్యలు వేసినప్పుడు కూడా వాటిని తొత్తు నీళ్ళుగా చేసేవాడివి అనేకుల్ని రాళ్ళతో కొట్టేవాడివి బాధ పెట్టేవాడివి హింసించేవాడివి చేతికి ఎదురుతే అది బట్టి కొట్టేసేవాడివి నువ్వు ఎలాగ బాగుపడిపోయేవారా ఎలాగైపోయేవారా అంటే అది అన్నాడు ప్రభనేసుక్రిస్తు వారు దాన్ని బాగు చేశారు అని సువార్తను ప్రకటిస్తున్నాడు మహిమ కలని గాక మీ ముందు నిలబడిన నా జీవితం కూడా అలాంటి పరిస్థితే ఈ లోకంలో అనేక రకాలుగా జీవిస్తూ ఉన్న నా జీవితాన్ని దేవుడు బాగు చేశాడు నా జీవితాన్ని బ్రవారు ఆ యొక్క లోకం నుంచి విడిపించాడు దేవుడికి స్తోత్రం అంతేకాకుండా నా భార్య చనిపోతు చేతబడి మాంద్రిక తాంది చెల్లంగా దురాత్మ శక్తుల చేత పీడింపబడుతూ చనిపోతుడి నుండి మా ఆవిడిని దేవుడు బ్రతికించాడు అలా బ్రతికించాడు అని చెప్పి ఇంకా ఆయన కొరకే నేను జీవించాలి ఎంతోమంది నేను పూజించాను ఎంతోమందిని ఆరాధించాను కానీ నా నా వాళ్ళు ఎవరు కూడా నాకు సహాయం చేయలేదు నా దేవుడు అనబడుతున్న కూడా ఎవరు నాకు సహాయం చేయలేదు ప్రభు నేను సూకరిస్తూ నాకు సహాయం చేశారని చెప్పి అనేకులకి నేను పొందుకున్న స్వస్థతను ప్రభువారు ఆయన సేవకి పిలిచి ఈ రీతిగా దేవుడి ముందు నిలబెట్టారు దేవుడికి స్తోత్రం హలే లుయ హలే లుయ మరలా ఆ రోజున నాలోంచి వెళ్ళిపోయిన దురాత్మలో ఈ లోకానుసారంగా జీవిస్తున్నటువంటి నా జీవితము తొలగిపోయింది ఇక ఎన్నో నాలోకి రాలేదు గన కారణం ఏంటంటే ఆయన గురించి ప్రకటిస్తున్నాను కాబట్టి అలా లూయా కనుక నువ్వు స్వస్థత పొందుకొని కూడా మరలా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావేమో ఆ స్వస్థలను అస్వస్థతతో బాధపడుతున్నావేమో అది గురించి చేసిన పొరపాటు ఏంటంటే ఆయన గురించి చెప్పకపోవటం ఒక సాక్షిగా నిలబడకపోవటం ఆయన గురించి మాట్లాడకపోవటము నామానికి మహిమగా ఆయన చేసిన మేలులు ఆయన చేసినటువంటి అద్భుతాలు ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదము గురించి చెప్పకపోవటము ఆయన శరీరంలో నిలబడకపోవటమే కనుక అస్వస్థత ఉన్నావా మేలు లేక అద్భుతాలు లేక మేలు పొందుకు మొదటగా దేవుడి మందిరానికి వెళ్ళామయ్య బాగానే ఉన్నాము తర్వాత మా జీవితం మరలా మారిపోయింది మందిరానికి వెళ్ళారు భాషగా ప్రార్థన చేశారు బాగానే ఉన్నాడు మరలా రెండు రోజుల తర్వాత మొదటి స్థితి కంటే తర్వాత చాలా భయంకరమైపోయిందండి వీటి మార్చలేకపోతున్నాం ఎంతో కోపం వచ్చేస్తుంది మొదటి కోపం కంటే ఇప్పుడు చాలా కోపంగా ఉంటున్నాడు ఆ అలవాట్ అన్నీ కూడా పెరిగిపోయినంటే మరలా వాడు విడిచిపెట్టిన దాన్ని మరలా వాడు పట్టుకున్నాడు కాబట్టి దేవుడికి స్తోత్రం లోతు కుటుంబాన్ని మనం చూసినట్లయితే దేవుడు విడిచిపెట్టమన్న దానిని విడిచిపెట్టకుండా వెనక్కి చూడొద్దు అన్నటువంటి ఆ మాటని వినకుండా లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది మరల అక్కడే ఉక్కు స్తంభం అయిపోయింది ఈరోజు చాలామంది స్థితులు అలాంటి స్థితిలోనే ఉన్నారు స్వస్థత లేని స్థితి నెమ్మది లేని స్థితి గల కారణం ఏంటంటే సువాత్మ ప్రకటించకపోవటం దేవుడి మాట దేవుడి గురించి చెప్పకపోవటం ఆయన చేసే అద్భుతం గురించి వివరించకపోవటం ఈ యొక్క లైవ్ చూస్తున్నట్లయితే నీవు ఆయన మేలు పొందుకుని మౌనంగా ఉన్నావేమో ఈరోజైనా తీర్మానం తీసుకో నువ్వు అది గురించి చేసినట్టు నా అద్భుతాలు ఆశ్చర్యాలు ప్రభా నువ్వు చేసి అని కూడా నేను వివరిస్తాను ప్రభా నీ స్నేహితుల్లో నీ బంధువుల్లో నీ ఇరుగు పొరుగు వారిలో అందరిలో కూడా నువ్వు చెప్పేవారిగా ఉండవు ధనవంతుడు కావచ్చు భేదవాళి కావచ్చు మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు కావచ్చు నీకు మొదటగా ఇవేమీ కూడా నేను బాగు చేయలేదు కానీ ప్రభనేస్తు క్రీస్తు వారు బాగు చేశారు కాబట్టి సిగ్గు పడకుండా నువ్వు ఆయన సన్నిధిలో నిలబడి ఆయన సువార్తని ప్రకటించినట్లయితే ప్రభనేస్తుక్రీస్తు వారు నిత్యముగా నీకున్న బలమీత ఏదైతే ఉన్నదో దాన్ని తీసివేసేసి దీర్ఘాయుమంతులుగా దేవుని ఉంచేవాడిగా ఉన్నాడు కీర్తనం తొంభై అధ్యాయము పదో వచ్చిన చూసినట్లయితే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పిస్తానంటున్నాడు అది నాకు మొరబెట్టగానే అతను ఉత్తరం ఇస్తానంటున్నాడు ఆయన అందుకని దీర్ఘాయుష్యమంతుడిగా నేను జీవిస్తే అతని రక్షణ అతను అనుగ్రహిస్తా అంటున్నాడు ఆయన మహిమ మహిమకాలని కాక వేడగాని గురించి ఆయన విడిపిస్తా అంటున్నాడు కనుక మేల్లు పొందుకొని ఆరోగ్యవంతుడిగా ఉన్నానులే నాకేంట్లని చెప్పి ఒకవేళ పాత స్థితిలోకి వెళ్ళిపోయి ఒకవేళ మరల దురాత్మ చేత పీడింపబడుతున్నామేమో ఇప్పటికైనా పాప క్షమాపణ పొంది మారుమనసు పొంది పశ్చాత్తాపడి ఆయన సరి నిలిచినట్లయితే నిశ్చయంగా నీకున్న స్వస్థతను దేవుడు మరల అనుగ్రహించి దేవుడు ఆయన సైన్ నిలబెట్టగల సమర్థుడు శక్తిమంతుడు మొదటగా నువ్వు వెళ్ళి ప్రకటించాలి రెండవదిగా మనం చూసినట్లయితే ఏసుని వెంబడించడం ద్వారా నువ్వు స్వస్థత పొందుకుంటావు నీ స్వస్థత వాడిగా ఉన్నావు లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము నలభై మూడవ వచనం నంది దేవుని మహిమపరచుచు ఆయన వెంబడించను దేవుని స్తోత్రం హలో లుయ్యా ముప్పై ఐదవ వచనంలో పద్దెనిమిది అధ్యాయము లోకాశ వార్త ముప్పై ఐదవ విషయంలో ఆయన ఎరుకోపట్నం సమీపించినప్పుడు ఒక గుడ్డి వాడు త్రోవాకు పక్కన కూర్చుండి భిక్షం అడుక్కొని చుండెను జన సమూహము దాటిపోచున్నప్పుడు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వాడు నజరైన యేసు ఈ మార్గం వెళ్ళుచున్నాడని వాణితో చెప్పిరి అప్పుడు వాడు యేసు ఏసూ కుమారుడా నన్ను కరుణించుకుని కేకలు వేస్తున్నాడంట హలే లుయ్యా కుమారుడా నన్ను రక్షించయ్యా నన్ను కాపాడయ్యా ఈ గుడ్డుతనం నుంచి నన్ను విడిపించయ్యా నన్ను కాపాడయ్యా అంధకారంలో ఉన్నాను నన్ను తప్పించు ప్రభువా ఈ అంధకారం నుంచి నన్ను విడిపించు ప్రభువా ఆయన ఆ గుడ్డి వాడి కేకలు వేస్తున్నప్పుడు ఆ పక్కన అంటున్నారంట ఓ ఊరుగో నీ మాట విని యేసు ప్రభు ఆయన తిరిగి వచ్చేస్తారా నీ మాట వింటాడా ఊరకుండా అనగానే వారు చెప్పిన మాటలకి ఇంకా అతను బిగ్గర కరుస్తున్నాడంట దాయిదుకు మాడా అనగానే దేవుడు ఆ కేకను దాటిపోలేదండి రోజున దేవుడు ఉన్నవాడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడని కాదు లేనివాడు ప్రార్థన చేస్తే ఆలకిస్తాడని కాదు ఆయన హృదయపూర్వకంగా ఆత్మతోనూ సత్యముతోను ఎవరైతే ఆరాధన చేస్తారో ఆయన్ని ఎవరైతే పిలుస్తారో నిశ్చయముగా దేవుడు ముందుకి వెళ్లకుండా ఆగిపోయి నీ వద్దకు వచ్చేవారిగా ఉన్నారు నీకున్న కష్టాల్లో బంధు ఉన్న పరిస్థితులు బట్టి నువ్వు నీ బంధువులు ఆశ్రయించి ఉండొచ్చు సహాయం కొరకు వేడుకుని ఉండొచ్చు ఒకవేళ వారిని మొర వినలే వినలేక ఉండొచ్చు కానీ ప్రభనేసు క్రీస్తు వారిని మొర వినే దేవుడు నిజముగా మొరబెట్టిన వారికి సమీపంగా ఉండే దేవుడు ఆయన హలో అలూయా నామానికి మహిమ కలుగును గాక ఆయన బిగ్గరగా కేకలు వేస్తున్నప్పుడు అంట ఆ యేసు ప్రభు దావిడని మరి కేకలు వేయగా ఊరుకుండమని ముందర నడుచుచున్న వారు వాడిని గద్దించి కానీ వాడు మరీ ఎక్కువగా దావిదుకుమాడదని మరి కేకలు వేసాను అంతటి ఏసు నిలిచి వాణిని తన ఎద్దకు తీసుకురమ్మ నేను వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేకూరుచున్నానని అడగగా వాడు ప్రభువా చూపు పొందకూరుచున్నాను ఏసు చూపు పొందుము నీ విశ్వాసం నేను స్వస్థపరిచిన వానితో చెప్పాను ఆయన గుడ్డివాడు ఎలాంటి కార్యాలు చూడలేదు ఎలాంటి అద్భుతాలు చూడలేదు విని ఉంటాడు అంతే అక్కడ ఆ ప్రవేశ కార్యాలు అద్భుతాలు ఆశ్చర్యాలు అలా నామానికి మహిమ మహిమకాలని కాక విని ప్రభ నేసుక్రిస్తూ అనగానే నజ నేరు అనగానే అతను మరి ఎప్పుడు విన్నాడో ఆ ప్రభ చేసే కార్యాలు ఏంటో తెలియదు కానీ వెంటనే ఈయన స్వస్థపరుస్తాడు నన్ను విడిపిస్తాడు ఈ గుడ్డు నుంచి తప్పిస్తాడని చెప్పి బిగ్గరగా కేకలు వేసినప్పుడు ప్రభ క్రీస్తు వారు అతన్ని విడిచిపెట్టకుండా వచ్చి ప్రార్థన చేసినప్పుడు అతను వెంటనే చూపు వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి ఆ చూపు వచ్చింది కదా అని చెప్పి అతను ఎక్కడ కూడా మరలా దేవుడిని వెంబడించకుండా ఆగిపోలేదు ఆ మేలు పొందుకున్న వ్యక్తి దేవుని వెంబడించుకుని ఆగిపోలేదంట అతన్ని దేవుణ్ణి వెంబడించాడంట నామానికి మహిమ కలుగును గాక హలేం వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు మనుషుల్ని మహిమపరచట్లేదు నామానికి మహిమ కలుగును గాక అతను చేస్తున్న పని ఏంటంటే దేవుణ్ణి మహిమపరుచుచు ఆయనను వెంబడిస్తున్నాడంట ఆయన వాక్యాన్ని వెంబడిస్తున్నాడంట ఆయన వాక్యాన్ని వెంబడించడం అంటే ఆయనతో నడవడం ఆయనతో వెళ్ళడము ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధత కలిగి ఆయనతో నడిచినట్లయితే నీకున్న గుడ్డుతనం ఏదైతే ఉన్నదో దాన్ని నిశ్చయముగా తప్పించగల సమర్థుడు ఆ స్వస్థతని నిశ్చయముగా ఆయన నీకు అనుగ్రహించగా మరి ఎన్నడూ కూడా ఆ అనారోగ్యం అనేది రాకుండా దేవుడు చేయగల సమర్థుడు అలాగే అప్పుల్లో ఉన్నావా గర్ఫలాలు లేకుండా ఉన్నావా ఉద్యోగాలు లేక జాబులు లేక ఉన్నారా వివాహాలు జరగకుండా ఉన్నారా కుటుంబంలో ఉన్న బిడ్డల పరిస్థితుల్లో ఆ భయంకరమైన స్థితులతో ఉన్నారా ఒకవేళ అలా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో ఉండి ఆయన కేక వేసినట్లయితే ఆయన మై ఆయన వెంబడించినట్లయితే నిత్యముగా నీకున్న పరిస్థితులు అన్నింటిని కూడా విడిపించేవారిగా ఉన్నారు ఒకప్పుడు మేలు పొందుకున్నావు ఒకప్పుడు అద్భుతం చూసావు ఈ రోజున లేకుండా ఉందేమో ఒకప్పుడు గంటల గంటలో ప్రార్థనలు చేశావు అనే గొప్ప గొప్ప ప్రసంగాలు చేశారు అనేకలు సహాయం చేసేవారిగా ఉన్నారు అయితే ఈరోజు అవన్నీ కూడా పోగొట్టుకుని ఒకవేళ మరలా మొదటి స్థితిలోకి వచ్చేసారేమో ఎక్కడ పడిపోయారో అక్కడ కనుగొని ఆయన్ని మహిమపరిచినట్లయితే ఆయన్ని వెంబడించినట్లయితే మరలా మొదటి స్థితిని తొలగించే దేవుడు మరలా నీ సమృద్ధిని దేవుడు నింపేవాడిగా ఉన్నాడు హలో లూయా నా పరిశీలి కూడా తీసి దేవుడు సమృద్ధికి ఇచ్చేది ఇచ్చే దేవుడిగా ఉన్నాడు రెండవదిగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే స్వస్థతను కాపాడుకోవాలంటే ఆయన వెంబడించాలి దేవునికి స్తోత్రం దేవుడి నామానికి మహిమ గాక మూడవదిగా మత స్వార్త నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన ప్రకారము వాక్యము జానించేవారిగా ఉండాలి స్వస్థ పొందుకున్న నీవు ఒకటి ప్రకటించాలి రెండవది ఆయన వెంబడించాలి మూడవది ఈ వాక్యాన్ని చదవాలి బైబిల్ గ్రంథం చదవాలి ఆ బైబిల్ వాక్యమలను ఆదరిస్తుంది మనల్ని నడిపిస్తుంది నీ వాక్యమైన పాదములకు వెలుగై ఉన్నది దీపమై ఉన్నది రక్షణ ఇచ్చేదిగా ఉన్నది ఆశీర్వదించేదిగా ఉన్నది వెలుగై ఉన్నది అని కీర్తనకాడు చెప్తున్నాడు ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానించేవారిగా ఉండాలి ఆ వాక్యము ధ్యానిస్తున్నప్పుడు ఆ సమృద్ధి మతస్థార్త నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే అందుకైనా మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించని వ్రాయబడిన నీకున్న కష్టాల్లో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి నీకు వచ్చేట కన్నీటిలో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అంతేగాని మనుషులు జ్ఞాపకం చేసుకుంటాం కాదు నామానికి మహిమ దేవునామానికి గాక కాలేలు వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు చదువుతావో వాక్యాన్ని ఎప్పుడైతే దివారాత్రులు జానించువాడు అతడు ధన్యుడు అంటున్నాడు కీర్తనగా మొదల అధ్యాయంలో అతడు నీటి కాలంలో నా వారబడి నాటబడిన చెట్టు వలే చూడ కీర్తం అధ్యాయము దుష్టులు ఆలోచించప్పుడు నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసులు కూర్చుని చోట కూర్చుండక యహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు దివారాధన ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలమున వారు ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చి చెట్టు వలె ఉండెను అతడు చేయనంతయు సఫలమవుతుందంటండి మూడవదిగా నీకున్న స్వస్థతను కాపాడుకోవాలంటే మూడవదిగా దేవుడు వాక్యాన్ని చదవాలి బైబిల్ గ్రంథంలో ప్రభా గురించి ఏం చెప్తుంది ఏం తెలుసుకోవాలి అని మనం చదివేవారిగా ఉండాలి ఈ లోకంలో ఎలాగ జీవించాలంటే బైబిల్ గ్రంథాన్ని చదవాలి ఈ లోకంలో ఏమి జరగబోతుంది ఏమి జరిగిపోయి రాను రోజులు ఏమి జరగబోతుంది ఈ నాయకులు ఎలా ఉండబోతున్నారు పరిపాలన ఎలా ఉండబోతుంది అని చదువు మనం తెలుసుకోవాలంటే వాక్యాన్ని చదవాలి వాక్యాన్ని మనం ధ్యానించేవారిగా ఉండాలి దేవునామానికి గాక హలే ఆ వాక్యాన్ని ధ్యానించి నువ్వు ముందు కొనసాగినట్లయితే ఓ దివార్ జానించేవాడు ధన్యుడు అంటున్నాడు ఆయన ధన్యకరమైన జీవితాన్ని ఆయన అనుగ్రహించేవాడిగా ఉన్నాడు ఆయన ఎప్పుడంటే వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడినామానికి మహిమకాలను కాక ఆ వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు వాక్యానుసారంగా మాట్లాడినప్పుడు వాక్యానుసారంగా ఆలోచించినప్పుడు వాక్యానుసారంగా దేవుడి మాటలు చెప్పినప్పుడు వాక్యానుసారంగా నీ కుటుంబాన్ని నడిపించుకున్నప్పుడు వాక్యానుసారంగా నువ్వు వ్యాపారము చేసినప్పుడు నిత్యముగా నీకున్నటువంటి బలహీత ఏదో పోయి మరలా వచ్చిందో దుమ్ము దాన్ని కాపాడుకునేవాడిగా ఉన్నావు నాలుగవదిగా పరిశుద్ధాత్మ నింపుదల అనుమూలం ఉండేవారిగా ఉండాలి యోహా వార్త ఏడో అధ్యాయము ముప్పై ఏడవ వచ్చను యోహాసు వార్త అధ్యాయము ముప్పై ఏడో వచనం పండుగలలో మహాదినమైన అంచె దినమున ఏసు నిలిచి ఎవడైనా దప్పికొన్న ఏడల నా యుద్ధకు వచ్చి దప్పిగా తీర్చుకోవలను నా విశ్వాసముంచి వాడెవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో జీవజల్ల పారును ఈ నీరు దేవుడు పశుధాత్మ సాదృశ్యంగా ఉన్నది స్వస్థతను కాపాడుకోవాలంటే నిత్యంగా పరశుధాత్మ శక్తిని పొందుకోవాలంటే నువ్వు దేవుని కనిపెట్టేవాడిగా ఉండాలి పశ్చాత్తాప పాప క్షమాపణ మరలా పొంది పరశుద్ధాత్మ పొందుకున్నట్లయితే నిశ్చయముగా పేరుతిని మనం చూసినట్లయితే పశుధాత్మ పొందక ముందు భయపడిపోయాడు కంగారు పడ్డాడు తన జీవిత విధానం ఏంటి తన భార్య బిడ్డల పరిస్థితి ఏంటి దేవుడితో ఎన్నో ప్రమాణాలు చేశాడు అయ్యా నీతోనే ఉంటాను నీతోనే నడుస్తాను నిన్ను వెంబడిస్తాను నీవు తప్ప నాకు ఎవరింకా లేరు నిన్ను ఎంతమంది ఏమి చేసినప్పుడు కూడా నేను నీతోనే ఉంటాను అని చెప్పి అనేకటువంటి ప్రమాణాలు చేసినప్పుడు కూడా ఒకనొక సమయమే కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు తొలగిపోయాడు యేసుప్రభాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు గల కారణం ఏంటంటే పరుశుధాత్మ నింపుదల లేకపోవటం ద్వారా పరిశుద్ధాత్మ నీకు సమస్తము ఆయన నీకు బోధించేవారిగా ఉన్నారు ఆయన ఆధునికర్తను మీ ఎంతకు పంపిస్తా అంటున్నాడు ఆయన పరశుధాత్మ నింపుదల అనుమలో ఉన్నట్లయితే పశుద్ధాత్మ పొందుకున్న పేతురు మేడగది నూట ఇరవై మంది ఆ పరిశుద్ధులు ఉన్నప్పుడు ఆ పశుద్ధాత్మ శక్తి వారి మీద దిగినప్పుడు ప్రాణ భయంతో పారిపోయిన పేతురు అనేక మందిని మరణకరమైన స్థితి నుంచి దేవుడు లేవనెత్తాడు తన నడికట్టులు ఆ తగిలితే బాగుపడ్డారు చేతి వాళ్ళు తగిలితే బాగుపడ్డారు పేతులు ప్రసంగానికి నాలుగు వేల మంది మూడు వేల మంది ఐదు వేల మంది రక్షింపబడ్డారు తన ప్రాణ భయం పారిపోతున్నటువంటి పేతురు ధైర్యంగా నిలబడి దేవుడి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు గల కారణం ఏంటంటే పరిశుధాత్మ శక్తితో అతను నింపు నింపుదల కలిగి ఉన్నాడు కాబట్టి తన ఆ యొక్క స్వా అస్వస్థత ఏదైతే ఉన్నదో ఆ భయం అనే అస్వస్థత ఏదైతే ఉందో అది విడుదల పొందుకున్నాడు ఎప్పుడైతే ఆ పొందుకున్నాడో మరలా ఆ భయాలని తొలగిపోయినాయి దేవుని సువార్థ ధైర్యంగా చెప్పగలిగాడు దేవుని సువార్తనే అనేకులకి చెప్పడానికి ధైర్యంగా నిలబడి మనుషుల మాటకి లోపడకుండా ఒక రాజుతో అంటాడు ఆయన నీవు నీ మాట వినాలా మా దేవుడి మాట వినాలా అని పేతురు గారు ధైర్యంగా చెప్పగలిగాడు చెరసాలలో ఉండి తెల్లవారితే నువ్వు మరణం అవుతావు పేతురు నువ్వు చనిపోతున్నావు పేతురు అన్నప్పుడు ధైర్యంగా సంతోషంగా ఆనందంగా ఖైదీల మధ్య అతను నివసిస్తున్నాడు దేవుడికి స్తోత్రం దేవునామానికి గాక హలేలుయ అంతేకాకుండా దేవుడి యొక్క ఆలోచన ఏంటో ఎరిగి ఉన్నాడు ఆయన మహిమ కలుగా దేవుని యొక్క హృదయం ఏంటో అతను ఎరిగి ఉన్నాడు గల కారణాలు ఏంటంటే పరిశుద్ధాత్మ నింపుదల అతను కలిగి ఉన్నాడు నాలుగవదిగా నువ్వు స్వస్థతను కాపాడుకోవాలంటే ఇక మరి అన్నడు కూడా నీకు ఆ స్వస్థత అస్వస్థత అనేది రాకుండా ఉండాలంటే నువ్వు పరశుధాత్మ నింపుదల కలిగి ఉన్నట్లయితే నిత్యంగా బ్రమణే స్వీకరిస్తువారు దీర్ఘాయుషుని ఇవ్వడమే కాకుండా నేను ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టి ఆయన పరలోక రాజ్యానికి నడిపించేవారిగా రాజ్యానికి సిద్ధపరిచేవారిగా ఉన్నాడు కనుక ఈ యొక్క లైఫ్ వన్ చూస్తున్నటువంటి నీవు ఒకవేళ స్వస్థత పొందుకుని కూడా ఒకవేళ నువ్వు మరలా దురాత్ మీద పీడింపబడుతున్నావేమో మరలా విడిచిపెట్టిన అలవాటువైపు తిరిగిపోయావేమో మరలా అనారోగ్యం చేత శోధింపబడుతున్నావేమో వాటన్నిటి నుంచి మరలా విడుదల పొందుకోవాలంటే అది నిత్యము కూడా శిరస్థాయిగా నిత్య జీవము నువ్వు కలిగి ఉండాలంటే ఒకటే ఆయన ఎందు వెళ్ళి ఆయన చేసిన మేల్ను బట్టి స్వాతనం ప్రకటించాలి రెండవదిగా ఆయన వాక్యాన్ని ధ్యానించాలి మూడవదిగా ఆ పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి నారవదిగా స్థుతి ఆరాధన అభిషేకంతో నింపడినట్లయితే ప్రభునేస్తు క్రీస్తు వారు నీకు స్వస్థ నిశ్చయంగా ఇవ్వగల సమర్థుడు శక్తిమంతుడు అటు దయా కానికను కృపవాచ్యత ప్రభనేస్తు క్రీస్తు వారు మీకు అందరికీ ఆ ఆమెన్ ప్రార్థించుకుందాం పరిశుద్ధుడే సయానికి వందనాలు స్వస్థతని ఎలా కాపాడుకోవాలని ఈరోజు మీరు మాట్లాడారు నాయన నిజమైన తండ్రి చాలా మంది దయ్యాల చేత పీడింపబడుతున్నారు విడుదల పొందుకొని అనారోగ్యల చేత విడింప అయా పీడింపబడుతున్నారు విడుదల పొందుకొని అప్పుల చేత సమస్యల చేత ఇరుకుల చేత ఇబ్బందుల చేత కరువుల్లో ఇరుకుల్లో ఇబ్బందుల నుంచి విడుదల పొందుకొని మరలా నా తండ్రి అయా తండ్రి నన్ను అస్వస్థత గురవుతున్నారు నా తండ్రి మరలా దయాల చేత పీడింపబడుతున్నారు నాయన మరలా తండ్రి అప్పుల చేత పీడింపబడుతున్నారు అయా తండ్రి ఆయన ప్రభా వాడన్నిటి విడుదల పొందాలంటే అయా వెళ్ళి ప్రకటించాలని వాక్యాన్ని జానించాలని ప్రభాని సన్నిధిలో దాన్ని మొరబెట్టేవారిగా ఉండాలని పరుశుతాత్మ నింపుతూ కలిగి జీవించాలని శుతి ఆరాధనటువంటి అయా అభిషేకం కలిగి ఉండాలని మీరు మాట్లాడారు తండ్రి నీకు వందనాలు అట్టి ఆత్మ అభిషేకంతో ఈ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు నింపి బలపరిచి నడిపించి ఆశీర్వదించి మేలుతో తృప్తిపరిచి నామానికి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఏస్తు క్రీస్తు శక్తి కలిగిన పునరుద్ధానులైన జీవము కలిగిన నామంలో ఈ చిన్న ప్రార్థన మిక్కిలి వినం తడిగి వేడుకుని బ్రతిమిలాడుకుని చున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికి వందనాలు